ఓం శ్రీ మాత్రే నమః. మన తెలుగు వారందరికీ నమస్కారం. నేను మీ ఉషా అద్దంకి. దేవుని దీవెనలతో మనమందరము ఈరోజు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మొదటిగా ఒక మంచి మాట చెప్పుకుందాము, తర్వాత పంచాంగము మరియు దినరాశి ఫలాల గురించి చెప్పుకుందాము. ఒక మంచి మాట, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం అనేది శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. ప్రార్థన. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. పంచాంగం వివరణ. సెప్టెంబర్ శుక్రవారము, తేదీ 8/2023, శ్రీ శోభకృతనామ సంవత్సరం, నిజశ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం. ముఖ్యమైన దినము నవమి, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:07. తిథి బహుళ నవమి, రాత్రి 8:12 వరకు. తదుపరి దశమి. నక్షత్రం ముగశిర, 4:01 వరకు. తదుపరి ఆరుద్ర. శుభ సమయములు ఏమీ లేవు. రాహుకాలం 10:30 నుండి 12:00 వరకు. యమగండం 3:00 నుండి 4:30 వరకు. దుర్ముహూర్తం 8:15 నుండి 9:06 వరకు. తిరిగి 12:23 నుండి 1:12 వరకు. వర్జము రాత్రి 12:58 నుండి 2:35 వరకు. అమృత గడియలు 6:52 నుండి 8:32 వరకు. కువైట్ కాలమాన ప్రకారంగా సూర్యోదయం 5:31:31, సూర్యాస్తమయం 6:03:18. శుభ సమయములు ఏమీ లేవు. రాహుకాలం 8:00 నుండి 9:30 వరకు. యమగండం 12:30 నుండి 2:00 వరకు. దుర్ముహూర్తం 5:48 నుండి 6:36 వరకు. తిరిగి 9:53 నుండి 10:42 వరకు. వర్జము రాత్రి 10:23 నుండి 12:05 వరకు. అమృత గడియలు 4:22 నుండి 6:02 వరకు. వివరణ. పైన చెప్పినది భారతదేశ కాలమాన ప్రకారంగా మరియు పంచాంగం ప్రకారంగా చెప్పబడింది. కొంతమంది కోరిక మేరకు కువైట్ కాలమాన ప్రకారంగా కావాలన్నారు. వారి కోసముగా కువైట్ కాలమాన ప్రకారంగా వివరిస్తున్నాము. మీరు ఏ కాలమాన ప్రకారంగా కావాలన్నా పాటించవచ్చు. ఇంతటితో పంచాంగం ముగిసింది. ఇప్పుడు దినరాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి, స్థిరాస్తి వివాదాలు తీరతాయి, ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, కొత్త పనులకు శ్రీకారం చుడతారు, ఆర్థిక విషయాల్లో సంతృప్తినిస్తాయి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో చికాకు పరుస్తాయి, ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి, మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి, ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి, ఉద్యోగాలు అధికారులతో చికాకులు పెరుగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. మిథున రాశి. మిథున రాశి వారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి, ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి, విలువైన వస్తులాభాలు పొందుతారు, చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది, నూతన పనులు చేపడతారు, నూతన వాహనం కొనుగోలు చేస్తారు, వ్యాపారాలు సజావుగా సాగుతాయి, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి, బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి, ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి,
ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. మీ ఇష్ట దైవాన్ని స్మరించి ముందుకు సాగండి. సింహరాశి వారికి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. కన్యారాశి వారికి వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వ్యాపార పరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. వృశ్చిక రాశి వారికి సోదరులతో కలహ సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమన ఆకస్మిక నిర్ణయాలు మార్పులు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలనల సూచనలు ఉన్నవి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ధనసు రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. మకర రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనం ఉపయోగపడుతుంది. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. కుంభరాశి వారికి నూతన రుణాయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. మీనరాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కొన్ని పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. స్వస్తి.